నమస్కారం న్యూస్ వాచ్ కి స్వాగతం ఈ రోజు అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈనాడు అవినాష్ రెడ్డికి మళ్ళీ సిబిఐ పిలుపు నేటి ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీస్ జారీ ఉడుకుతున్న ఉత్తర తెలంగాణ 11 జిల్లాలపై బానుడి ప్రతాపం వడదెబ్బపై కానిస్టేబుల్ సహా ముగ్గురు మృతి కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతిస్తాం మొగ్గు సిద్ధరామయ్య వైపేనా ఉప ముఖ్యమంత్రులు ఎందరనేది ప్రశ్న ఈడీఐటీ కేసులు డీకేకు అడ్డంకిగా మార్చవచ్చని సమాచారం రాజీసూత్రంపై మల్లగుల్లాలు 4000 కోట్ల పెట్టుబడి 35,000 ఉద్యోగాలు ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ ప్లాంట్తో యువతకు అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి మంత్రి కేటీఆర్ వెల్లడి కొంగర కలాన్లో కర్మాగారం నిర్మాణానికి భూమి పూజ 17న బరాస కీలకం సమావేశం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్న కేసీఆర్ 20 రోజుల్లోనే మళ్లీ నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యం గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ కు 2.5 కోట్ల నజరానా 15 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన నల్గొండ కుర్రాడు ఉప్పల్ ప్రణీత్ కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది సోమవారం ప్రణీత్ ను హైదరాబాద్ లోకి సచివాలయానికి పిలిపించుకొని అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అతని చెస్ లో మరింత ఎదిగేలా శిక్షణ పొందేందుకు 2.5 కోట్ల సాయం ప్రకటించారు ఇప్పుడు సాక్షి కర్ణాటక ఎఫెక్ట్ కాంగ్రెస్ తోనే ఫైట్ కర్ణాటక ఫలితాల నేపథ్యంలో మారిన బీఆర్ఎస్ ఫోకస్ రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షన పార్టీ కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశగా మార్గనిర్దేశనం వివిధ వర్గాలతో మమమేకమయ్యేలా వినూత కార్యక్రమం రూపకల్పన 100 సీట్లతో హ్యాట్రిక్ కొట్టాలి ఫాక్స్కాన్ పరిశ్రమ భూమి పూజలో కేటీఆర్ మలుపు తిప్పిన ముఠ చంద్రబాబు బృందం చెప్పినట్టుగానే ఇన్నరింగ్ రోడ్ ఆన్లైన్మెంట్ సిఆర్డీఏ అధికారులకు దూషించి మరి మార్పులు పోస్టు బకాయిలకు పాస్ బుక్ అయ్యే కొన్ని నెలలుగా తపాలా శాఖకు ఛార్జీలు చెల్లించని రెవెన్యూ శాఖ కర్ణాటక ఎఫెక్ట్ కాంగ్రెస్ తోనే ఫైట్ ఇక నమో నమః 18 నుంచి నరేంద్ర మోడీ సర్కారు 9 ఏళ్ల పాలనపై బీజేపీ విస్తృత ప్రచార కార్యక్రమాలు మోదీ విజయాలతో పాటు కేసీఆర్ పాలన వైఫల్యాన్ని ఎండగట్టేలా క్యాంపెయిన్ రూపకల్పన కర్ణాటక ఓటమితో నిరాశకు గురైన రాష్ట్ర పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేలా చేపట్టాలని యోచన కరీంనగర్లోని శ్రీవారి ఆలయం ఈ నెల 31 ఆలయ నిర్మాణానికి భూమి పూజ 20 కోట్లతో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం అనుమతి పత్రాలు అందజేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఆంధ్రజ్యోతి నేతల స్విమ్మింగ్ 1000 గజాలు కబ్జా చేసిన కీలక ప్రజాప్రతినిధి తండ్రి అందులో ఈత కొలను నిర్మాణం ఓ మంత్రి అండదండలు బహిరంగ మార్కెట్ లో దాని విలువ 5 కోట్లు జవహర్ నగర్ కార్పొరేషన్ లోని బాలాజీ నగర్ లో అక్రమం 5 ఏళ్ల కిందట ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూర్చివేత ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతిన అధికారులు తాజాగా అటు రాకుండా హుకుం జారీ చేసిన మంత్రి ఈ తేమ ఏందిరో ఈ తరుగేందిరో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం హామీలు నీటి మూటలే నాకు ఇవ్వండి నాకే ఇవ్వండి సీఎం పీఠంపై సిద్ధు డీగే టగ్ ఆఫ్ మత మార్పిలు లవ్ జిహేద్ లక్ష్యం అదృశ్యమైన ఐఏఎస్ అధికారికి ఢిల్లీ సర్కార్ షోకేస్ నోటీసులు సుప్రీం తీర్పుతో బదిలీ ఆ వెంటనే గయాప్ వాట్సాప్ మెసేజ్లకు ఎడిట్ ఆప్షన్ చాట్లకు పేరుతో కొత్త ఫీచర్ ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు నేడు హైదరాబాద్ రావాలని సిబిఐ నిర్దేశం ఆయన సన్నిహితుడు ఉదయ్ కు ఎదురుదెబ్బ బెయిల్ పిటిషన్ కొట్టేసిన ప్రత్యేక కోర్టు ఇంట గెలుద్దాం బీఆర్ఎస్ జాతీయ దుకాణం కొన్నాళ్ళు సైలెంట్ కాంగ్రెస్ కు మద్దతిస్తాం కానీ ప్రాంతీయ పార్టీల కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వాలి లోక్సభ ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు బీఆర్ఎస్ ఎల్సీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఇప్పుడు వెలుగు క్వింటాకు 10 కిలోల కోత తరుగును ఒప్పుకుంటే ఏ గ్రేడ్ లేదంటే బి గ్రేడ్ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల సిండికేట్ వాళ్ళు చెప్పింది రేటు సర్కారు దవ్వకాన్ల తాగునీళ్ల గోస మూలకు పడ్డ ఆర్ఓ ప్లాంట్లు ఫ్రిడ్జ్లు పేషెంట్ల కోసం వాటర్ బాటిల్ కొంటున్న బంధువులు ఐసీయూలో ఏసీలు వార్డులో ఫ్యాన్లు పనిచేస్తలే ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న రోగులు ప్రతిపక్షాల పేపర్ల లీకేజ్ చేసినాయి గబ్బు చేసేది వీళ్లే మళ్లీ లొల్లి పెట్టేది వీళ్లే కేటీఆర్ రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఇక్కడే ఉన్నాయి పార్టీని నేనే గెలిపించుకున్నా 135 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే డీకే శివకుమార్ బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకల నిర్వహణ ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం దంచుతున్న ఎండలు రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే టెంపరేచర్ వడదెబ్బతో 2 మృతి ఇప్పుడు నమస్తే తెలంగాణ అబద్ధాల సెవి అదానిపై ఇప్పుడే దర్యాప్తు షురు చేశారట ఉప్పల ప్రణీత్ కు 2.5 కోట్లు యువ గ్రాండ్ మాస్టర్ కు సీఎం భారీ నజరానా ప్రపంచ ఛాంపియన్ గా ఎదగాలని ఆకాంక్ష ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ నందితకు 50 లక్షలు మన తెలంగాణ షెంజెన్ ఆఫ్ ఇండియా 20 ఏళ్లలోనే చేసి చూపిస్తాం మంత్రి కేటీఆర్ కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమకు భూమి పూజ ఐసీయూలో మహారాష్ట్ర రైతు కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురుచూపు డీకే శివకుమార్ సిద్ధమా వ్యవసాయంలో తెలంగాణ దూకుడు పంటల ఉత్పత్తి ఉత్పాదకతతో ముందంజ అందుకే ఇక్కడికి G20 సదస్సులకు నిర్ణయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మర్ ప్రశంస జూన్ లో జరిగే సదస్సు ఏర్పాట్లపై సమీక్ష వ్యవసాయ వర్సిటీలో EEI ప్రారంభం హైదరాబాద్ లో సదస్సు గర్వకారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇవి ఈ రోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ప్రజావాణి।